అమెరికాలో బ్యాక్యార్డ్ గార్డెనింగ్, కాలిఫోర్నియా పెరట్లో ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలు ఎలా పెంచాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరెన్నో చిట్కాలు, వీటన్నిటి సమాహారం విలేఖ్యవనం. విలేఖ్యవనంకి స్వాగతం. ఈ వీడియోలో వెజిటబుల్ బెడ్స్ ని గ్రోయింగ్ సీజన్ కి ఎలా రెడీ చేసుకోవాలో, ఇంట్లో చేసుకున్న కాంపోస్ట్ తో సాయిల్ ని ఎలా అమెండ్ చేసుకోవాలో చూద్దాం. మా యార్డ్లో ట్రిమ్ చేసిన చెట్ల యొక్క కొమ్మల్ని చిప్పర్లో వేసి చిప్ చేసి అండ్ ఇంకా ఎండ్ ఆఫ్ ద సీజన్లో తీసేసిన మొక్కలు లైక్ టొమాటో మొక్కలు, గుమ్మడి సొరకాయ అలాంటి మొక్కలన్నిటి, మా లాన్లో వచ్చే గ్రాస్ క్లిప్పింగ్స్, వింటర్లో రాలిపోయిన ఆకులు అన్నీ కలిపి లాస్ట్ ఇయర్ నుండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాం. మాకు కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది, అందుకని కాంపోస్ట్ వాటర్ కూడా యాడ్ చేసాం. కాంపోస్ట్ అవడానికి గ్రీన్ మ్యాటర్, బ్రౌన్ మ్యాటర్తో పాటు వాటర్ అండ్ ఎయిర్ కూడా కావాలి. ఏరియేట్ చేయడానికి మినిమం వీక్లీ వన్స్ అన్న తిప్పుతూ ఉండాలి, కానీ దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది. అట్లా కుదరని పక్షంలో అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా చాలా సింపుల్గా కాంపోస్ట్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వావ్, దీంట్లో ఎర్త్ వర్మ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి మనకి కాంపోస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఎర్త్ వర్మ్స్. మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండటం వలన కాంపోస్ట్ మొత్తం ఒకసారే అవ్వదు. బాగా పొడిగా ఉన్న కాంపోస్ట్ని వాడుకోవాలి. ఒకవేళ కాంపోస్ట్ ప్రాంతం డీకంపోజ్ అవ్వకపోతే కనుక జోలి పోలీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని పిల్బగ్స్ అని కూడా అంటారు. స్పెషల్గా అవి డెడ్ మ్యాటర్నే తింటాయి, కానీ ఒకవేళ ఇకే మ్యాటర్ అయిపోయి ఇంకా వాటికి తినడానికి ఏమీ లేకపోతే కనుక మనం వెజిటబుల్ పెట్లో పెట్టుకున్న సీడ్ డ్రింక్స్, ప్లాంట్స్ని కూడా తినేసేస్తాయి. కాంపోస్ట్ చేసుకోవడానికి ఇలాంటి టంబ్లర్ని కూడా వాడుకోవచ్చు. దీంట్లో 2 ర్యాక్స్ ఉంటాయి. సో ఇనిషియల్గా ఒక దాంట్లో మనం యాడ్ చేసుకుని చేస్తాన్ని, ఇది డీకంపోజ్ ఫుల్ అయిపోయినాక ఇది డీకంపోజ్ అవుతూ ఉన్న టైంలో సెకండ్ ర్యాక్లో వేసుకుని ఇంట్లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు మెటీరియల్ అంతా మనం. అండ్ దీంట్లో వాటర్ పట్టేసి ఏరియేట్ చేయడానికి టంబ్లర్, రొటేటబుల్ టంబ్లర్. సో ఇట్లా రొటేట్ చేస్తే మొత్తం అంతా మనకి కాంపోస్ట్ అంతా బాగా కలిసిపోతూ ఉంటుంది. కాంపోస్ట్ చలించుకోవటానికి పర్మనెంట్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కానీ మేము స్టోరేజ్ అండ్ స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల టెంపరీగా ఒకటి సెటప్ చేసుకున్నాము. ఈ చల్లడ వచ్చేసి ఇంకా సన్నగా ఉన్న బెడ్సాలైనా వాడుకోవచ్చు. మేము ఇంకా సుమారు 1 నెల తర్వాత కానీ మొక్కలు పెట్టాము, అందుకని మాకు కొంచెం పెద్ద పార్టికల్స్ ఉన్నా పర్వాలేదు. వెజిటబుల్ బెడ్లో ఇప్పుడు యాడ్ చేస్తాం కదా, అవి అప్పటికి డీకంపోజ్ అయిపోతాయి, ఇంకో నెల లోపల ఖచ్చితంగా డీకంపోజ్ అయిపోతాయి. ఈ కాంపోస్ట్ చలించుకోవడానికి స్ట్రక్చర్ని వచ్చేసి నేను ఓల్డ్ వుడ్ యూస్ చేసుకుని తయారు చేస్తున్నాను. దీనికోసం 2x4 4 కార్నర్స్లో పెట్టుకుని ఇవి వచ్చేసి 1x5 వుడెన్ ప్లాంక్స్, వీటిని కలిపి స్క్రూ చేసేస్తాను. అండ్ ఈ జల్లెడ వచ్చేసి ఏదర్ స్టేపుల్ చేసేసుకోవచ్చు ఈ విధంగా, లేదు స్క్రూస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ టెంపరీ స్ట్రక్చర్ అన్నాను కదా, సో ఒకసారి ఈ స్క్రూస్ తీసేస్తే మొత్తం అంతా ఏ పార్ట్ కపార్ట్ విడిగా వచ్చేస్తుంది. మళ్ళీ కావాలనుకుంటే జస్ట్ ఒక 6 స్క్రూస్ బిగించుకోవటమే అంతే. 12 స్క్రూస్ బాగా పొడి పొడిగా అయిపోయిన కాంపోస్ట్, బాగా డీకంపోజ్ అయిపోయిన కాంపోస్ట్ ఇలా బెజ్జాల నుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఈ పీస్ వచ్చేసి లాస్ట్ టైం నేను పెంచుకున్న సొరకాయ గుమ్మడి తీగల్లో నుంచి వచ్చింది. ఇది ఇంకా సాంతం డీకంపోజ్ అవ్వలేదు. సో ఇలా సాంతం డీకంపోజ్ అవ్వనివన్నీ మళ్ళీ తిరిగి కాంపోస్ట్ వేసేసుకుంటే సాంతం డీకంపోజ్ అయిపోతాయి. అప్పుడే కొంచెం టైం పడుతుంది అంతే. వీటిని గ్రబ్స్ అంటారు. ఇవి కాంపోస్ట్ కి మంచిది కానీ మన వెజిటబుల్ బెడ్లో మొక్కలకు మాత్రం మంచిది కాదు. ఒకవేళ ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే కనుక తిరిగి కాంపోస్ట్ లోనే వేసుకోండి, వెజిటబుల్ బెడ్లో మాత్రం వేయద్దు. ఇది ఆల్మోస్ట్ 80% అయిపోయిందండి కాంపోస్ట్. దీన్ని ఇప్పుడు వెజిటబుల్ బెడ్స్లో యాడ్ చేసేసుకోవచ్చు. మిగతా 20% ఈ నెల రోజుల్లో అయిపోతుంది. కాంపోస్ట్లో ఒక 30% స్విఫ్ట్ చేస్తే, జల్లెడ పడితే ఇంత కాంపోస్ట్ వచ్చింది. ఇదంతా ఒక వెజిటబుల్ బెడ్కి సరిపోతుంది. అలాంటి వెజిటబుల్ బెడ్స్ మాకు ఇంకొక 3 ఉన్నాయి. ప్రాక్టికల్గా వీకెండ్స్ మాత్రమే వీలవుతుంది కాబట్టి, వీక్డేస్లో వర్క్ ఉంటుంది కాబట్టి వారానికి ఒక వెజిటబుల్ బెడ్ చొప్పున కాంపోస్ట్ షిఫ్ట్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకుంటాము. ఈ వెజిటబుల్ బెడ్లో అంతకు ముందల వంగ, పచ్చిమిర్చి మొక్కలు ఉండేవి.
వాటన్నిటిని ఎండిపోయిన మొక్కలన్నింటినీ పీకేసేసి ఇప్పుడు దీంట్లో కాంపోస్ట్ యాడ్ చేసుకుంటాము. ఇది ఇంకా మార్చే కాబట్టి ఇంకో నెల రోజులు టైం ఉంది. ఏప్రిల్లో కానీ మొక్కలు ఈ వెజిటబుల్ బెడ్స్లో పెట్టడం స్టార్ట్ చేయం. సో ఈ లోపల మిగతా 20% కాంపోస్ట్ కూడా అయిపోయి రెడీగా ఉంటుంది మొక్కలకి. ఇది పొటాటో ప్లాంట్. సో దీన్ని పైన కూడా వేసేసుకున్నా మళ్ళీ వచ్చేస్తుంది బంగాళదుంప మొక్క. ఇవన్నీ పక్కన ఇంట్లో వాళ్ళకి ఒక పెద్ద చెట్టు ఉంది, అక్కడ నుంచి పడిన ఆకులు కొమ్మలు అవన్నీ ఇవన్నీ తీసేసి ఈ కాంపోస్ట్లో యాడ్ చేసేసుకుంటాము. ఇవన్నీ మంచి బ్రౌన్ మ్యాటర్ అవుతుంది కాంపోస్ట్కి అయితే. ఇలా వెజిటబుల్ బెడ్లు అయినా వదిలేసేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అవే డిసింటిగ్రేట్ అయిపోతాయి, కాంపోస్ట్ అయిపోతాయి ఇక్కడ కూడా. ఈ విధంగా వెజిటబుల్ బెడ్ అంతా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇవి ఉడతలు తీసుకొచ్చి దాచుకుంటా ఉంటాయి ఫుడ్ కోసం అని చెప్పేసి. వీటిని తీసేసుకోవాలి పిచ్చి మొక్కలు, వీటిని తీసేసుకుని బయట పడేసుకోవాలి. కాంపోస్ట్ మొత్తం అంతా పరుచుకున్నాక సాయిల్ మొత్తాన్ని బాగా కలిసేలాగా టీ చేసుకోవాలి. మామూలుగా అయితే టిల్లర్ యూజ్ చేయొచ్చు ఈజీగా అయిపోవటానికి. మాకు గోఫర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి కింద గోఫర్ మెష్ చేసాం, దానివల్ల టిల్లర్ యూజ్ చేయలేము. గోఫర్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. మనం తోకుడేటప్పుడు బాగా సాయిల్ కలుపుకునేటప్పుడు అట్లా వేర్లని వస్తే కనుక పీకేసుకోవాలి. ఎర్త్ వర్మ్స్ ఉన్నాయి మంచిగా వెజిటబుల్ బెడ్లో, చూడండి ఎంత పెద్ద ఎర్త్ వర్మ్. కాంపోస్ట్ యాడ్ చేసుకోవటానికి అని చెప్పేసి డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ అలాంటివి అన్నీ ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసుకున్నాము కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. లేకపోతే మధ్యలో అడ్డొస్తూ ఉంటాయి అందుకని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇండోర్స్లో పెంచుకున్న సీడ్లింగ్స్ ఒకేసారి బయట వెజిటబుల్ బెడ్స్లో పెడితే సడన్ టెంపరేచర్ చేంజెస్ వల్ల సర్వైవ్ అవ్వకు, అందుకని స్లోగా బయట వెదర్కి అలవాటు చేయాలి. ఫస్ట్లో డే టైం మాత్రమే బయట పెట్టి నైట్ టైం లోపల తెచ్చేసుకోవాలి, తర్వాత నైట్స్ కూడా బయటే వదిలేయచ్చు. లాస్ట్ వీడియోలో గ్నాట్స్ కోసం స్టిక్కీ క్యాప్స్ పెట్టుకున్నాం కదా, అవి చాలా బాగా పనిచేశాయి. నెక్స్ట్ వీడియోలో ఈ సీడ్లింగ్స్ని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్ బెడ్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటం చూద్దాం. అంతవరకు సెలవు.